हेलो गाइस वेलकम बैक टू माय चैनल पोडी लॉग्स गाइस ई वीडियो लो मनमवते सो वीजा एवरकोते बिना अप्रूव अयिंदे वाळ्ळकि सो एंत त्वरगा मीरु अयिते फ्लाइट टिकेट्स अयिते बुक चेसुकोंडि सो ई वीडियो लो मोत्तं मनमवते फ्लाइट टिकेट्स एला तक्कुवकि अंड अपकमिंग वाळ्ळकोते ई वीडियो अयिते मीकु हेल्पफुल अवुतुंदि अनुकोंडि सो ई वीडियो गनुक मीरु गनुक फस्ट टाइम चूस्तुंटे सो प्लीज लाइक अंड शेर अंड सब्सक्राइब चेसुकोंडि सो मरिन्नि वीडियोस कोसम फॉलो अव्वंडि पोडी लॉग्स गाइस इप्पुडैते मनमवते वीडियो लोकि वेल्दामु सो एवरते फ्लाइट टिकेट्स कोसम अयिते वेट चेस्तुन्नारो सो प्लीज ई वीडियो अयिते मीकु हेल्पफुल अनुकोन्नानु गाइस फ्लाइट टिकेट्स मीरु इप्पुडे चूसारंटे फ्लाइट टिकेट्स अनेदि चाला तक्कुवलो अयिते मीकु दोरुकुतुन्नायि सो अराउंड ఒక 600 డాలర్స్ లోతే అరేంజ్ లోతే మీకు ఉన్నాయి సో చాలా మంది దాని కోసం డిలే చేయకుండా మనకి ఇంకా టైం ఉంది అనుకొని 1 మంత్ ఉంది అనుకొని సో బుక్ చేసుకోకుండా ఉండకండి సో మన ఫ్లైట్ టికెట్స్ ఎంత త్వరగా బుక్ చేసుకుంటామో అంత హెల్ప్ఫుల్ అవుతుంది గైస్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇంకో డౌట్ అయితే ఉంది మనకి స్టూడెంట్ మీద అప్లై చేస్తే ఏమైనా డిస్కౌంట్ తగ్గుతుందా లేదా అంటే సో డిస్కౌంట్ ఖచ్చితంగా తగ్గుతుంది అది కొన్ని ఫ్లైట్స్ మాత్రమే ఉంటాయి ఆఫీషియల్ గా అండ్ ఇంకోటి ఏందంటే మీరు థర్డ్ పార్టీకి సైడ్ అయితే ఎల్లకండి ఎందుకంటే వాళ్ళ కమిషన్ లేదంటే మీకు లేదు అది ఇది అని చెప్తారు సో కొన్ని అయితే ఎమిరేట్స్ కానీ కొన్ని పెద్ద పెద్ద ఫ్లైట్స్ అయితే మీకు ఖచ్చితంగా స్టూడెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో మన I-20 అయితే పెట్టాల్సి ఉంటుంది వాళ్ళకి సో అది ఎలాగంటే నేను ఒకవేళ మీకు ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవడం తెలియకపోతే నా కింద ఉన్న ఒకవేళ కమెంట్స్ అయితే మీరు మెన్షన్ చేయండి సో నేను దాని గురించి కూడా నేను అయితే మీకు వీడియో కూడా చేస్తాను సో ముందుగా అయితే సో మన I-20 గానీ మన గానీ ఆఫీషియల్ సైట్ లో ఫస్ట్ మీరు చూడండి గూగుల్ లో చూడండి ఫ్లైట్ టికెట్స్ ఎంత ఉన్నాయి ఆర్ ఏ రేంజ్ లో ఉన్నాయి మీరు వెళ్ళే ఆ డెస్టినేషన్ ఏ ప్లేస్ కో సో వన్స్ మీరు చూసిన తర్వాత సో దాన్ని బట్టి మీరు ఆఫీషియల్ వాళ్ళకి ఆఫీషియల్ మెయిల్ లో మీరు వెళ్ళి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే మీరు మీ I-20 మనకు ఒక ఆప్షన్ ఉంటుంది స్టూడెంట్ ఆఫర్ అనేసి సో మన గానీ స్టూడెంట్ ఆఫర్ గానీ మనం గానీ పెట్టుకుంటే మనకు ఒక ఎక్స్ట్రా బ్యాగ్ అనేది ఇస్తారు సో ఎక్స్ట్రా బ్యాగ్ అనేది ఒక 20 కేజీస్ అంటే ఎక్స్ట్రా మీరు తీసుకోవచ్చు ఫ్రీగా అది చాలా మంది తెలియకుండా బుక్ చేసుకున్నారంటే మీరు ఇంకో లగేజ్ కావాలన్నా గానీ మీరు 20,000 దాకా పే చేయాల్సి ఉంటుంది సో మీరు ఆ మిస్టేక్ అయితే చేయకండి సో మాక్సిమం సో మీరు ఫస్ట్ నుంచే మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఎంత త్వరగా బుక్ చేసుకోండి అది ఒక ఇంపార్టెంట్ అయితే స్టూడెంట్ ఆఫర్ ఎందుకంటే యూటిలైజ్ చేసుకోవచ్చు మనకు ఎందుకంటే ఆల్రెడీ 10% దాకా తగ్గుతుంది అలానే మీకు ఒక బ్యాగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి మనకు అవసరం లేదనుకోవద్దండి ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్ లో మనము ఎలాగో ఒకవేళ కావాలంటే దాని మీద ఫోకస్ అంటే మీకు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే మీరు లైట్ తీసుకోవచ్చు సో అలాగైతే టైం వేస్ట్ అయితే చేసుకోకండి అండ్ ఇంకోటి ఏంటంటే సో ఎవరైతే ఇంకో అంటే మనం కానీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీ కాలేజ్ వాళ్ళు కానీ ఉంటే సో బెటర్ మీరు మీ కాలేజ్ గ్రూప్ లో ఆల్రెడీ జాయిన్ అయ్యారు కదా సో వాళ్ళు అడగండి మీరు అనుకునే డేట్ కానీ వాళ్ళు ఏమైనా మ్యాచ్ అయ్యారా ఎందుకంటే ఫ్లైట్ జర్నీ అనేది మనం 24 అవర్స్ ట్రావెల్ చేస్తాం మనతో పాటు సో అంత ఇబ్బందిగా ఉంటే మన ఫ్రెండ్స్ తో కానీ మనకని తెలిసిన కాలేజ్ మేట్ కానీ మనతో వస్తే మనకు ఆ టైం అనేది స్వతంతో కూడా మనకు కొంచెం ఫ్రీనెస్ అదొకటి ఒకటి ఏంటంటే చాలా మంది ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మనం ఒక మైండ్ సెట్ తో ఆలోచిస్తాము సో అదేంటంటే మనకి ప్రైస్ ఎంత హైగా ఉన్నా గాని పర్లేదు కొంతమంది అయితే మనం ఫస్ట్ మనకి డెస్టినేషన్ అనేది త్వరగా అవ్వాలనుకుంటాము సో ఎక్కడ లేఓవర్ ఎక్కువ కాకుండా వాళ్ళకి ఏం చెప్తానంటే లేఓవర్ మనకి ఇమిగ్రేషన్ తర్వాత 1-3 అవర్స్ మధ్యలో మీరు చూసుకోండి ఎందుకంటే ఇంకో ఫ్లైట్కి మారేటప్పుడు మనకు ఆ టైం అనేది ఉంటే మనకు కూడా సో ఆ టెన్షన్ అనేది ఉండదు అది కూడా కొంచెం చూసుకోండి ఇంకోటి కొంతమందికి మనకి ప్రైస్ అనేది తక్కువగా ఉండాలి సో ఫ్లైట్ ఛార్జెస్ అనేది తక్కువగా ఉండి మనకి లేవర్ ఎంతసేపు ఉన్నా కానీ ప్రాబ్లం లేని వాళ్ళకి అయితే సో ఆ ఆపర్చునిటీ కూడా ఉంటుంది అది కూడా మీరు చూసుకుని కొంతమందికి అయితే అదే ఆలోచిస్తారు మనం అక్కడ లేవర్లో ఒక 13 అవర్స్ ఉండాలి ఎలాగ ఆ టైంలో ఖాళీగా కూర్చోకుండా సో మా ఫ్రెండ్ అయితే సేమ్ దుబాయ్లో 13 అవర్స్ లేవర్ ఉన్నింది సో వాడు ఏం చేస్తారంటే ట్రాన్సిట్ అనేది యుఎస్ వీసా చూపించుకొని ట్రాన్సిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మనకు ఆ వీసాతో మీరు మొత్తం విజిట్ చేయొచ్చు మీరు దుబాయ్ అంతా మళ్ళీ మీకు ఇన్ టైంకంతా మీరు మీ ఫ్లైట్ టైంకి వచ్చి మీరు ట్రావెల్ చేయొచ్చు అదేం ప్రాబ్లం కూడా ఉండదు ఎలాగైనా మీరు ఒక కంట్రీ చూసినట్టు కూడా ఉంటుంది సో ఇదే గాయస్ సో నెక్స్ట్ నా వీడియోలోనే ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందో ఏ ఏ క్వశ్చన్స్ అడిగారో కూడా నేను చెప్తాను సో ఈ వీడియోలో మీకు నచ్చింది అనుకున్నాను సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫాలో ద పొడి లాగ్స్ అండ్ సబ్స్క్రైబ్